గైస్, నాది ఒక రిక్వెస్ట్, షార్ట్ ఫిల్మ్ ఎన్ని వరకు అయితే చూడండి, మీ నష్టం లేదా తప్పకుండా లైక్ కొట్టడం మాత్రం మరవకండి. ఇదిగో రమణా. చెప్పండి సార్. ఈసారి ఎలక్షన్స్ కి ఓటుకి ఎలా కాదన్నో 15,000 దాకా వస్తదంట. 15,000 సార్? అవును రమణా, ఒక్కో పార్టీ 5,000 ఇస్తదంట. సరే సార్, ఒకసారి నా కొడుకుతో కాల్ మాట్లాడేసి వస్తాను. సరే రమణా. హలో, చెప్పండి నాన్న. ఎప్పుడు వస్తున్నావురా ఊరికి? ఇంకొక 2 మంత్స్ లో వచ్చేస్తాను నాన్న. 2 మంత్స్ పడుతుందా? లేదులే, గాని ఈ వారం వచ్చి ఒక వారం ఉండి వెళ్ళిపోదీగాని లేరా? ఎందుకు నాన్న? అరే, నువ్వు అక్కడుంటే నెలకు 15,000 సంపాదిస్తావురా, ఇక్కడ ఒక వారం ఉంటే చాలరా, 15,000 వస్తాయిరా నీ చేతిలోకి. అవును నాన్న, సరే వస్తున్నా. అరే సోము, నువ్వు ఫ్రీఫైర్ ఆడతావా? ఆడతా బాబాయ్. అరే, నాకు పని చేసి పెట్టాలి. చెప్పండి బాబాయ్. నువ్వు ఎలాగైనా మన ఊరి పీక్ ఫ్రీఫైర్ ప్లేయర్స్ అందరి ఓట్లు మనకే పడేలా చేయాలి. వాళ్ళ ఓట్లే దాదాపుగా 100 ఉన్నాయి. సరే బాబాయ్, ఒక ఫ్రీఫైర్ ప్లేయర్ గా చెప్తున్నాను, ఫ్రీఫైర్ ప్లేయర్ల ఓట్లు అన్ని మనకే పడతాయి. అలానే పక్కనున్న వారిని కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టను, అందరి ఓట్లు మనకే పడేలా చేస్తా. సరేరా, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు అరేంజ్ చేస్తాను, ఓటు మాత్రం మన పార్టీకే పడాలి. సరే బాబాయ్. బాగున్నారా నాన్న? హా బాగున్నారా నాన్న. ఒక వారంలో 15,000 వస్తాయన్నారు, ఏం పని చేయాలి? ఏం లేదులే గాని, పద ఇంటికి పద. సరే నాన్న. చెప్పండి నాన్న, వారంలో 15,000 ఎలా వస్తాయి, ఏం పని చేయాలి? ఏముందిరా, నీకు ఓటర్ కార్డు ఉంది కదా? ఆ ఉంది నాన్న. ఆ ఓటర్ కార్డుతోనే మనం 15,000 సంపాదించచ్చురా. అంటే ఇప్పుడు మన ఓటును అమ్ముదామంటున్నారా నాన్న? అరే ఏముందరా, అక్కడ నీ ఓటర్ కార్డు చూపిస్తావు, డబ్బులు ఇచ్చుకుంటావు, తర్వాత నీకు నచ్చిన పార్టీకి నువ్వు ఓటేస్తావు. డబ్బులకి అమ్ముదామని చెప్పట్లేదురా, డబ్బులు తీసుకుని మనకు ఇష్టం వచ్చిన పార్టీకి ఓటేద్దాం అంటున్నాను, అంతే కదరా? అంతే నాన్న, అంతే అంతే. మన ఫ్రీఫైర్ ప్లేయర్ అందరికి నమస్కారం. ఈ రోజు ఇక్కడ ఫ్రీఫైర్ ప్లేయర్స్ అందరికి మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే, మీరు మన పార్టీకి ఓటేసి గెలిపించినట్టయితే ప్రతి ఫ్రీఫైర్ ప్లేయర్ కి మన పార్టీ అధికారులు ఉన్నంత వరకు వీక్లీ మెంబర్షిప్ లు, మంత్లీ మెంబర్షిప్ లు, 30 రూపీస్ ఎయిర్ డ్రాప్ రీడింగ్ కోడ్స్, మన ఫ్రీఫైర్ ఈవెంట్స్ లో మిస్టరీ షాప్ వచ్చిన ప్రతిసారి మిస్టరీ షాప్ లో ఉన్న ఐటమ్స్ అన్ని ఫ్రీగా వచ్చేలా చేస్తారని హామీ ఇస్తున్నాను. అలానే ఇంకో 1 మోర్ బోనస్ హామీ ఏంటంటే, మీరు మన పార్టీని అధిక మెజారిటీతో గెలిపించారనుకోండి, ప్రతి వీధికి హై స్పీడ్ పాస్వర్డ్ లేని వైఫై కనెక్షన్ పెట్టిస్తానని చెప్తున్నాను, ప్రతి ఇంటికి ఫ్రీఫైర్ ఆడుకోవడానికి ఒక మొబైల్ ఇస్తానని హామీ ఇస్తున్నాను. మా పార్టీకి ఓటేసి గెలిపించండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు. బ్రో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? చెప్పండి బ్రో. బ్రో, నువ్వు ఫ్రీఫైర్ ప్లేయర్ వే కదా? అవును బ్రో. ఓకే బ్రో, నీకు రీడింగ్ కోడ్ కావాలా, డైమండ్స్ టాప్ అప్ చేయాలా? డైమండ్ టాప్ అప్ చేయండి బ్రో. సరే బ్రో, ఐడి ఇవ్వండి, టాప్ అప్ చేస్తా ఇప్పుడే. ఇదిగోండి బ్రో, 1200 డైమండ్స్ టాప్ అప్ చేశాను, మీరు మన పార్టీకే ఓట్ అయ్యాలి. సరే బ్రో, తప్పకుండా మీకే వేస్తాను ఓటు. బ్రో, ఎవరైనా ఉన్నారా? చెప్పండి బ్రో. బ్రో, మీరు ఫ్రీఫైర్ ప్లేయరే కదా? అవును బ్రో. సరే బ్రో, మీరు మా పార్టీకి ఓటేస్తానంటే 1000 రూపీస్ రీడింగ్ కోడ్ అయినా, 1200 డైమండ్స్ టాప్ అప్ అయినా చేస్తా బ్రో, మీరు మా పార్టీకి ఓట్ వేయాలి. అవునా బ్రో? సరే బ్రో, ఓటేస్తాను, నాకు రీడింగ్ కోడ్ ఇవ్వండి. సరే బ్రో, ఇస్తున్నా, తీసుకోండి. ఓటేసి గెలిపించారంటే ఇలాంటివి చాలా వస్తాయి. సరే బ్రో, ఇస్తాను బ్రో ఓటు, మన పార్టీకే ఓటేస్తాను. తమ్ముడు తమ్ముడు, ఇరారా. చెప్పండి అన్న. నువ్వు ఫ్రీఫైర్ ప్లేయర్ వా? అవునన్నా, ఫ్రీఫైర్ ప్లేయర్ ని. నువ్వు మా పార్టీకి ఓటేస్తానంటే రీడింగ్ కోడ్స్ ను, డైమండ్స్ టాప్ చేస్తాను, ఓటేస్తావా మా పార్టీకి? నాకు ఓటు హక్కు లేదన్నా. ఓటు హక్కు లేదా? సరే వెళ్తున్నా మరి. ఆగండి ఆగండి అన్న, నాకు ఓటు హక్కు లేకపోయినా మా డాడీకి ఉందన్నా. అవునా? నీకు రీడింగ్ కోడ్ కావాలా, డైమండ్స్ టాప్ అప్ చేయాలా? డైమండ్స్ టాప్ అప్ చేయనన్నా. సరే అన్న, ఓటు వేపిస్తానన్నా, బిగ్ ఫ్యాన్ అన్న, బాయ్ అన్న. సరే తమ్ముడు, థ్యాంక్ యూ, బాయ్. నమస్కారం బ్రో, మీరు నాకు తెలుసు బ్రో. నమస్కారం బ్రో, మీరు ఫ్రీఫైర్ ప్లేయర్ కదా? అవును బ్రో. బ్రో, మీకు మన పార్టీ తెలుసు కదా? తెలుసు బ్రో. సరే బ్రో, మీరు మన పార్టీకి ఓట్ వేయాలంటే ఏం కావాలి, డైమండ్ స్టాప్ చేయాలా లేకపోతే రీడింగ్ కోడ్ ఇవ్వాలా? బ్రో, నాకు రీడింగ్ కోడ్ వద్దు, డైమండ్ స్టాప్ అప్ వద్దు బ్రో. మరేం కావాలి బ్రో నీకు? ఈ రోజు ఫ్రీఫైర్ లో కొత్తగా ఈవెంట్ వచ్చింది బ్రో, దాంట్లో ఉండేటివన్నీ తీసింది బ్రో, తప్పకుండా మీకే ఓటేస్తాను. అంతేనా బ్రో, ఫ్రీఫైర్ లో ఈవెంట్స్ మొత్తం తీసేస్తా, మరి మా పార్టీకి ఓటేయాలి మరి. వేస్తా బ్రో. ఎదిగోండి బ్రో, ఈవెంట్ మొత్తం తీసేసాను,
మీరు మన పార్టీకి ఓటేయండి బ్రో. సరే బ్రో, తప్పకుండా వేస్తాను. థ్యాంక్ యూ బ్రో. వెల్కమ్ బ్రో, మన పార్టీకి ఓటేయడం మర్చిపోకండి. సరే బ్రో, వేస్తాను బ్రో. ఇగో పెద్దనా, నువ్వు ఫ్రీఫైర్ ప్లేయరా? ఫ్రీ ఫైర్ ఏంటి బాబు? సరే సరే, అర్థమైంది. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో మొత్తం 2 ఉన్నాయి బాబు. సరే, ఇదిగో పెద్దయినా 10,000, మన పార్టీ ఓటేయండి. సరే బాబు, వేస్తాము. వస్తా పెద్దయినా. సరే బాబు. నానా, చెప్పరా. డబ్బులు తీసుకున్నారా? తీసుకున్నానరా. ఇంకెన్ని పార్టీలు ఇవ్వాలి నానా మనకి ఓటు డబ్బులు? ఇంకొక పార్టీ ఇస్తే చాలరా, ఇద్దరికి 15,000 వస్తుంది. అవునా నాన్నా, ఇలా ఓటుకి డబ్బులు తీసుకోవడం తప్పు కదా నాన్నా? ఓటుకి డబ్బులు తీసుకోకూడదని బయట అంతా అందరూ చెప్తారు కదా, ఇలా తప్పు కదా నువ్వు చేయడం? ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే, ఓటుకి డబ్బులు తీసుకోవడం తప్పు అంటే అవునని జై జైలు కొడతారు, కానీ డబ్బులు తీసుకుని ఓటేస్తారు. అట్లుంటది మన వాళ్ళతోని. నాకేంటో ఇది కరెక్ట్ అనిపించడం లేదు నాన్నా. అరే నాన్నా, నువ్వు ఫస్ట్ టైం కాబట్టి నీకు ఇలానే అనిపిస్తుంది, అందులోనే చదువుకున్నాడు కాబట్టి నీకు ఇలాగే అనిపిస్తుంది. సరేలే గాని వదిలే. సరే నాన్నా, నేను ఇక బయటికి వెళ్ళొస్తా. సరే రా. అవ్వ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నన్న, అందరూ వినండి. మీ ఇంటి దగ్గరికి వచ్చి అడుగుతున్నాను. మన ఊరు బాగుండాలంటే మేం బాగుండాలి, మేం బాగుండాలంటే మీరు బాగుండాలి. మీరు బాగుండాలి కాబట్టి అందరూ మన పార్టీకి ఓటు వేయ, మన పార్టీని గెలిపించండి. అరే, ఓటుకి డబ్బులు తీసుకోవడం తప్పు కదరా? తప్పే రా ఓటుకి డబ్బులు తీసుకోవడం. ఇప్పుడు నువ్వు నాకు చెప్పే ఓటుకి డబ్బులు తీసుకోవడం తప్పని నేను మారతా? నేను ఒక్కడ మారితే సరిపోద్దరా? మొత్తం మారాలి. అరే, మొత్తం మారాలంటే ఒక్కడి నుంచే మార్పు రావాలరా? ఏం చేద్దాం అనుకుంటున్నావురా చెప్పు. రమణ అంకుల్. చెప్పు బాబు. మీకు ఓటుకి ఎంత ఇచ్చారు ఆ పార్టీ వాళ్ళు? 5,000 ఇచ్చారు బాబు. 5,000 కాదు అంకుల్, 10,000 ఇచ్చారు. మీ పక్క వీధిలో ఉన్న వాళ్ళందరికీ 10,000 ఇచ్చారు, మీ వీధిలో మీకొక్కరికి 5,000 ఇచ్చారంట. అవునా? అలా ఎందుకు చేశారు బాబు? మీరు ఆ పక్క పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంట కదా, అందుకే మీకు తక్కువ డబ్బులు ఇచ్చారంట అంకుల్. అవునా బాబు, తక్కువ డబ్బులు ఇచ్చారా? నేను వెళ్ళి మాట్లాడతా బాబు ఇప్పుడే. సరే అంకుల్. డబ్బులు మొత్తం పంచేసావరా? పంచేసా బాబాయ్. ఎలా ఉందిరా ఈసారి, మనకు ఓట్లు పడతాయంటవా? బాబాయ్, ఈసారి ఓట్లు మొత్తం మనకే, మనం గెలవడం మాత్రం పక్క, మెజారిటీ ఎంత వస్తుందో తెలియాలి ఇంకా. సరేరా, చూద్దాం. ఇదిగో బాబు. చెప్పండి పెద్దయినా, మీటింగ్ ఎక్కడికి వచ్చారు? ఏంటి బాబు, నా ఓటుకి తక్కువ డబ్బులు ఇచ్చారంట? లేదు పెద్దయినా, అందరికి డబ్బులు ఇచ్చినట్టే మీకు ఇచ్చాను. పక్క వీధిలో 10,000 ఇచ్చారంట కదా, ఈసారి మాత్రం మాకు 5,000 ఇచ్చారు. అదేదో నేను ఏదో వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నానని. లేదు పెద్దయినా, మీ పక్క వీధి వాళ్ళకి మీ వీధి వాళ్ళకి 5,000 ఇచ్చాను. బాబు, అబద్ధం చెప్పద్దు, మర్యాదగా నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇవ్వు. లేదు పెద్దయినా, మీరు నన్ను అపార్థం చేసుకోకండి, అందరికి 5,000 ఇచ్చాను, ఎవరికి 10,000 ఇవ్వలే. నా నెట్వర్క్ చాలా పెద్దది, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మా వీధిలో, మర్యాదగా అర్థం చేసుకుని నా ఓటుకి రావాల్సిన డబ్బులు నాకు ఇవ్వండి. ఇదిగో పెద్దయినా, ఎలక్షన్ ముందు గొడవద్దు, నీకు రావాల్సిన డబ్బులు ఇస్తాడు తీసుకో. ఇలా అన్నారు సార్ బాబు, ఈసారి మా ఓటు మీకే సారు, మీకే. హాయ్ సార్. హాయ్ బాబు, చెప్పండి, ఏంటి సమస్య? సమస్య ఏంటంటే సార్, మన ఊళ్ళో వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్డు ప్రాబ్లం ఉంది, కరెంటు ప్రాబ్లం ఉంది, ఇలా చెప్పుకుని పోతే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బాబు, మన పార్టీ అధికారంలోకి వచ్చాక అంత సాల్వ్ అయిపోద్ది, మీరు ఓటేసి గెలిపించండి చాలు. సరే సార్, మేము ఓటేసి గెలిపిస్తాము, కానీ మీరు ఓటు వేయడానికి ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? ఇదేం ప్రశ్న తమ్ముడు, మీ ఓటుకి డబ్బులు ఇవ్వకపోతే మీరు పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి ఎలా ఓటేస్తారు? అభివృద్ధి అన్న, మీరు అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి ఓటేస్తారన్న. అభివృద్ధి అభివృద్ధి తమ్ముడు, ఏదో ఒక 4-5 రోడ్లు వేపించి 10 ట్యాంకులు పెట్టేస్తే అదే అభివృద్ధి తమ్ముడు. అన్న, మీరు ఓట్లకి డబ్బులు పంచి తప్పు చేస్తున్నారు. అవును తమ్ముడు, మేము ఓట్లకి డబ్బులు ఇచ్చి తప్పు చేస్తున్నాం, మీరు డబ్బులు తీసుకుని తప్పు చేయట్లేదా? అవునన్న, మేము కూడా తప్పు చేస్తున్నాం. అరే నాన్న, మనం ఎవరిని మార్చలేమరా? మారాలి నాన్న, మార్పు రావాలి. అవునరా, నువ్వు కరెక్టే చెప్పావు, ఇలా నువ్వు ఒక్కడు అనుకుంటే సరిపోదు కదా, జనాలందరూ అనుకోవాలి కదా. నాన్న, మీ ఓటుకి డబ్బులు తక్కువ వచ్చాయని ఇక్కడికి వచ్చి గొడవ వేసుకుంటున్నారు, అదే మీరు ఈ ఓటుకి డబ్బులు తీసుకోవడం వదిలేసి మన ఊరికి అభివృద్ధి ఎందుకు జరగలేదని గొడవలు పడొచ్చు కదా. ఇది ఈ జన్మకు తీరే సమస్య కాదురా. అవునా, ఏం చేస్తాం, ఇక అన్ని మూసుకొని ఊరినే ఉంటాం. ఈ లోకంలో స్వార్థపరులు ఎక్కువ అయిపోతున్నారు, ఎవరు పనులు వాళ్ళకే అయిపోయాయి, మనం ఎందుకు పట్టించుకోవాలి ఇక. సరే నాన్న, ఇక నేను ఇంటికి వెళ్తున్నాను. ఇదిగో బాబు, నా కొడుకు ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించు బాబు. మీ కొడుకు ఏం తప్పుగా మాట్లాడలేదు పెద్దయినా, మీ కొడుకు కోరుకున్న మార్పు మాత్రం అసాధ్యం. ఇదిగో పెద్దయినా, 5,000 తీసుకో, మా పార్టీకి ఓటేయు. సరే బాబు, తప్పకుండా వేస్తాను బాబు, వస్తాను బాబు. సరే పెద్దయినా. పాపం బాబాయ్, ఆ పెద్దయిన వాళ్ళ కొడుకు ఏం తెలిసినట్టు లేదు ఇంకా. సినిమా డైలాగులతో మన సొసైటీ మారుతుందా? అవునరా, అలా మారదు. అలా ఎలా మారుతుంది? అలా మారేటట్లయితే
మన సొసైటీలో పేదవాడు అనేవాడే ఉండడు. ఫ్రెండ్స్, ఈ షార్ట్ ఫిలిము ఏ పార్టీని ఉద్దేశించి తీయలేదు, ఎవరిని ఉద్దేశించి తీయలేదు, మొత్తం కల్పితమే. ఎవరైనా మనోభావాలు దెబ్బతీసింటే ఐఎమ్ వెరీ సారీ. ఈ షార్ట్ ఫిల్మ్ నుంచి మేము చెప్పదలుచుకునేది ఒకటే, మీ ఓటు హక్కును కరెక్ట్గా యూజ్ చేయండి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. ఈ షార్ట్ ఫిల్మ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి, నాకు అర్థమైనంత వరకే తీశాను. ఈ షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చినట్లయితే 5 out of 10 ఎంత రేటింగ్ ఇస్తారని అయితే కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే ఈ షార్ట్ ఫిల్మ్కి 2K likes టార్గెట్ అయితే ఇస్తున్నాము, 2K likes టార్గెట్ని అయితే కంప్లీట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ పైన ట్యాప్ చేసేయండి. జై హింద్.